వస్తే అమరావతి వేదికగా జరగబోయే ఉమెన్ పార్లమెంటేరియన్ సదస్సుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. ఇందులో భాగంగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటేరియన్ల సదస్సు మహిళా సాధికారతపై దృష్టి సారిస్తుందన్నారు. సదస్సులో విభిన్న రంగాల్లో రాణించిన దేశ విదేశీ మహిళలు పాల్గొంటున్నట్లు చెప్పారు స్పీకర్ కోడెల. అమరావతి వేదికగా జరగబోయే ఉమెన్ పార్లమెంటేరియన్ల సదస్సుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. దీనిలో భాగంగా విశాఖలో వివిధ రంగాలకు చెందిన మహిళలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు కోడెల. మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటేరియన్ల సదస్సు మహిళా సాధికారతపై దృష్టి సారించనుంది. సదస్సులో విభిన్న రంగాల్లో రాణించిన దేశ విదేశీ మహిళలు పాల్గొనున్నారు. ఉమెన్ పార్లమెంటేరియన్ల సదస్సులో 17,000 మంది వరకు పాల్గొనే అవకాశముంది. అయితే ఇంతవరకు 8,000 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన మహిళలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు కోడెల. సమాజంలోని అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వాళ్లు తెలియజేస్తారు. సదస్సు ద్వారా వచ్చే సలహాలు సూచనలతో ఓ డిక్లరేషన్ రూపొందిస్తారు. ఇక అమరావతిలో జరిగే మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ జరిగింది. మరోవైపు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు మద్దతుగా విజయవాడలో 2K వాక్ జరిగింది. బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఈ వాక్ సాగింది. 11-12 ఫిబ్రవరి 2015 జరగబోతోంది అమరావతిలో. ప్రపంచ దేశాలన్నీ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోంది. అందుట్లోనూ ఇండియా వైపు, దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం అమరావతిలో. మనం విజయవాడలో దానికి దగ్గరలో ఉన్నాం. దానికి ఎంతో మేము స్త్రీలుగా గర్విస్తున్నాం. ఈ విషయాన్ని ఎందుకు గర్విస్తున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఉమెన్ ఇన్ పార్లమెంట్ ప్రపంచ దేశాల నుండి వచ్చే ఈ కాన్ఫరెన్సు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జరగటం, అందుట్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారికి ఎంతో ఒక రాజకీయంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి వారి ఆధ్వర్యంలో జరగబోతున్నందుకు మేమందరం వారికి తోడ్పాటుగా నిలవాలని చెప్పి స్త్రీలందరూ అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలు అని అనుకుంటున్నాం. మేమందరం కలిసి పాలడు పార్వతీదేవి స్టూడెంట్స్ అందరం కలిసి ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ మీద మేమందరం బెంచ్ సర్కిల్ నుంచి మున్సిపల్ స్టేడియం వరకు వాక్ చేశాము. వాక్ ఒకటే కాదు, ప్రతి ఒక్కరూ ఉమెన్ ఎంపవర్మెంట్కి తోడ్పడాలని. ఎందుకంటే చాలా ఉమెన్ ఇప్పటికీ ఇళ్లలోనే ఉంటున్నారు. మేము బయటకు వచ్చి ఇలా నడుస్తున్నామంటే దానికి కారణం మా పేరెంట్స్. చాలా పేరెంట్స్ ఇంకా పిల్లల్ని బయటికి పంపకుండా అబ్రాడ్ స్టడీస్ అంటే కూడా ఏమైపోతారో అన్న స్థితిలో ఉన్నారు. బయటికి ఆడపిల్ల వస్తే సాయంత్రం ఇంటికి వెళ్తుందో లేదో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాం. సో అలాంటివన్నీ లేకుండా అబ్బాయిలు అంటే మేల్ జెండర్ కూడా మాకు మాతో సపోర్ట్ చేసి మమ్మల్ని బయటికి వెళ్తే కూడా మేము మీకు సెక్యూర్ చేస్తాం అని చెప్పేలా ఉండాలని కోరుకుంటూ, మా ఎంపవర్మెంట్ కోసం, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరినీ మేము అవేర్నెస్ కలిగి చేయడానికి మేము అందరం వాక్ చేశాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.